తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లావి చూద్దాం. బస్సు సౌకర్యం కలిగిస్తామన్నాం, కలుగజేసినాం. నాకంటే ముందు కూడా ఇటువంటి రవాణా సౌకర్యాలకు సంబంధించిన మెట్రో, ఓలా, ఊబర్, రాపిడో ఇట్లా అనేకం వచ్చినాయి. వాటి ద్వారా మీరు ఎప్పుడేం మాట్లాడాలి? టీఆర్ఎస్ రెచ్చగొడితే రెచ్చిపోకండి. అదే టీఆర్ఎస్ నాయకత్వం అడుగుతానో, మీరు మహిళలకు బస్సు సౌకర్యం ఇవ్వాలని వ్యతిరేకిస్తున్నా, అంత దమ్ ఉంటే చెప్పమని అడుగుతాను. ఎవరిది? నేను ఓపెన్ ఇన్వైట్ చేస్తున్నా. రేపు పొద్దున రమ్మని మాట్లాడతా, ఇప్పుడు రమ్మని మాట్లాడతా, మీ సమక్షంలో మాట్లాడతా. వాళ్ళ ధర్నాలు ప్రోత్సహిస్తున్న నాయకులు కూడా రమ్మంటున్నా. వాళ్ళ టైంలో సెక్రటరీకి ఎంట్రీ లేదు, మేము సెక్రటరీకి ఎంట్రీ మీనే రిసీవ్ చేసుకుంటా. మీకు నిజంగా ఈ యొక్క సమస్య ఆటో కార్మికుల రియల్ కన్సర్న్ ఉంటే రెచ్చగొట్టడద్దు. ఉప్పుగా మండుతున్న అగ్గిల ఉప్పేయడమో లేకపోతే దానికి సంబంధించి అట్లాదు. వాళ్ళకు మేము వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదు కాదని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. వాళ్ళ సమస్య పరిష్కారం సానుకూలం సానుకూలం అనేక సందర్భాలు చెప్తున్నాం. ఇప్పుడు చెప్తున్నా, నేను ఆటో రాష్ట్ర అధ్యక్షుడు ఒక ఆయన ఎవరో వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, పాపం నిన్న కూడా కేటీఆర్ గారు ఇంకా మంత్రి అనుకుంటున్నట్టాడు. పాపం వాళ్ళని ఏమంటలేను. ఎవరు? జిహెచ్ఎంసీ లేబర్. జిహెచ్ఎంసీ లేబరు ఫస్ట్ జనవరి అయితే నువ్వు వాళ్ళ దగ్గరకు ఏమైనా ఇయ్యి, వాళ్ళ డ్యూటీలా వాళ్ళందరినీ నీ కార్యాలయం పిలిపించుకొని అక్కడనే ఆ సూపర్వైజర్లను బెదిరించి మేయర్ గారితోటి అటెండెన్స్ అక్కడనే తీసుకొని నీ తరపు భోజనం తినిపించుకుంటావు. ఎవరైనా ఒక ఆర్టీసీ కాదు, ఒక సూపర్వైజర్ని మాత్రం గెలవనిచ్చే అవకాశం ఉంటే నానేమి గదగదం అనుకుదురు. ఇది న్యాయం మంచిదా? విధి నిర్వహణలో ఉన్నటువంటి వాళ్ళతో రాజకీయం తీసుకునే పద్ధతి అంతా అవన్నీ ఉంటే మొత్తం యావత్ శానిటేషన్ కార్మికులకు అందరి బట్టలు కుట్టి ఇంకేమన్నది ఊరికే ప్రెస్ షోస్ కొరకు చేయడానికి కార్యాలయం పిలిపించి భోజనం పెట్టి వాళ్ళతోటి అక్కడ సంతకాలు పెట్టి సూపర్వైజర్లతోటి ఇలాకపోతే భయపడితే డోంట్ థింక్ స్టిల్ యు ఆర్ ఎ మినిస్టర్, యు ఆర్ ఎక్స్పైర్డ్. మేబీ టుమారో నో బడీ పర్మనెంట్ ఇన్ పవర్, బట్ యు ఫీల్ నో యు ఆర్ నో మోర్ మినిస్టర్.